హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పల్లవి ట్రెండింగ్ బ్లాగ్స్. నేను మీ పల్లవి. ఈరోజు మోటివేషనల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. సో మనకి వరలక్ష్మి వ్రతం అయితే రాబోతుంది, శ్రావణ మాసం కూడా మొదలవుతుంది, ఇంకా అన్ని పూజలు వ్రతాలు నోములు అన్నీ ఉంటాయి కదండి. దానికోసం మనం ముందుగానే ఇంటినైతే శుభ్రం చేసుకోవాలి. కాబట్టి నేనైతే వరలక్ష్మి వ్రతం కోసం అనేసి, అదేవిధంగా ఇంకా శ్రావణ మాసం కోసం నేను డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను మా ఇంటిని. ముందుగా నేను బెడ్రూమ్స్ అయితే క్లీన్ చేసేసాను, బట్ వీడియో అయితే ఏమి షేర్ చేయలేదు. ఇంకా ఈరోజు మా లివింగ్ రూమ్ని క్లీన్ అయితే చేస్తున్నానండి. ఒకే రోజు హౌస్ మొత్తం డీప్ క్లీనింగ్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది, అందుకని నేనైతే వన్ బై వన్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్స్ క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ కిచెన్ మిగిలిపోయింది, ఇంకా బెడ్రూమ్స్ అయిపోయాయి, హాల్ అయితే ఈరోజు అయిపోయిందండి. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే ఫుల్ వర్క్ అయింది, ఫుల్ బిజీ. ఇంకా మొత్తం డీప్ క్లీనింగ్ చేసేసాను హాల్ని అయితే. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏమిటంటే, శ్రావణ మాసం కోసం అందరూ ఆల్రెడీ క్లీనింగ్స్ ప్రాసెస్లో అయితే ఉంటారు అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకాస్త మంది శ్రావణ మాసం మొదలైన తర్వాత క్లీనింగ్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా శ్రావణ మాసం మొదలు కాకముందే మనం క్లీనింగ్ ప్రాసెస్ని పెట్టుకున్నామంటే శ్రావణ మాసంలో మనం హ్యాపీగా పూజలైతే చేసుకోవచ్చు. ఇంకోటి శ్రావణ మాసం మొదలైనాక క్లీనింగ్ చేసుకోకూడదు అని కూడా కొంతమంది అయితే అంటున్నారు. అంటే బూజు దులపడం ఇంకా క్లీనింగ్ అంతా ఉంటుంది కదా, హౌస్ని టోటల్గా క్లీనింగ్ అయితే చేసుకోకూడదు అని అంటున్నారు. అందుకని నేనైతే ఇంకా వన్ బై వన్ డే వన్ డే ఇంకా రోజు ఒకటి ఇలా చేసుకుంటున్నానండి. ఒక్కొక్క రూమ్ని ఒక్కొక్క రోజు అలా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా హాల్ అయితే ఈరోజు కంప్లీట్గా అయిపోయిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా కిచెన్ క్లీనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కిచెన్ అయితే కాస్త ఎక్కువనే టైం పడుతుంది, చాలా రోజులైంది కిచెన్ క్లీనింగ్ చేసేసి. అంటే నేను మంత్లీ మంత్లీ క్లీన్ చేస్తాను అనుకోండి, కానీ ఇంకా డస్ట్ చాలా ఎక్కువ పట్టేసింది. కిచెన్ ఇంకా ఎక్కువనే పడుతుంది కదండి, మనకి ఎక్కువ మనం ఉండేది కిచెన్లోనే కాబట్టి ఇంకా కాస్త ఎక్కువ పడుతుంది అన్నమాట. నేను ఇంకా సో దాన్ని కూడా నెక్స్ట్ మనకి రేపు అయితే శుక్రవారం వస్తుంది, శుక్రవారం క్లీన్ చేసుకోదు. ఇంకా శ్రావణ మాసం ఇంకా 4 డేసే ఉంది. ఇంకా ఆదివారం రోజైతే అమావాస్య వస్తుంది, ఇంకా శనివారం ఒక రోజు మిగిలిపోయింది. శనివారం రోజైతే నేను కిచెన్ని క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను, అందుకని అయితే ఈరోజు హాల్ని మొత్తం క్లీనింగ్ అయితే చేసేసాను. చూసారు కదా, ఇంకా హాల్లో డెకరేషన్ ఐటమ్స్ని ఇంకా మా ఇంట్లో ఉన్న కబోర్డ్స్ అయితే చేపించాము కదండి, వాటి దగ్గర ఉన్న షో పీసెస్ని అన్నింటిని తీసేసి హాల్లో వేసేసి ఇంకా డస్ట్ అంతా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా 3 మంత్స్ దాకా అయింది నేను హాల్ క్లీన్ చేయక, అందుకని ఇంకా డస్ట్ ఇలా పట్టేసిందన్నమాట. చూస్తున్నారు కదా ఎట్లా వస్తుంది, మా ఇంట్లోకి అయితే చాలా ఎక్కువగా వస్తుంది ఇలా దుమ్ము. పైన ఉంటాం అన్నమాటనే కానీ ఇంకా దుమ్ము అయితే వస్తూనే ఉంటుంది ఎక్కువ వరకు. ఇంకా మనం ఒక 2 మంత్స్ అలా క్లీన్ చేయకపోయినా సరే ఇలా ఎక్కువ వచ్చేస్తుంది. అఫ్ కోర్స్ అందరికీ ఇట్లనే పడుతుంది అనుకోండి, ఇంకా రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండే వాళ్ళకి కాస్త తక్కువగా ఉంటుంది. నేను 3 మంత్స్కి పైగా అవుతుంది హాల్ని క్లీన్ చేయక, అందుకని ఇంకా ఇలా ఎక్కువ పట్టేసింది. సో దాన్ని అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఒక క్లాత్ని తీసేసుకొని ఫస్ట్ అయితే నేను డెకరేషన్ పీసెస్ అన్నింటినీ తీసేసి కింద పడేసి దానిపైన ఉన్న క్లాత్తో ఇంకా వేరే ఒక క్లాత్ తీసేసుకొని క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా తర్వాత కాస్త తడి క్లాత్ని తీసుకొని అలా రుద్దుతూ క్లీనింగ్ అయితే చేసేసాను, ఈజీగా వెళ్ళిపోయింది. మనం హాల్లో ఒక గోడ నుంచి అలా రౌండ్గా క్లీనింగ్ చేసుకుంటూ వస్తే ఈజీగా క్లీనింగ్ అయిపోతుంది, కష్టపడాల్సిన అవసరం లేకుండా మనకి అలసిపోయామనే ఫీలింగ్ లేకుండా వన్ బై వన్ వాల్ నుంచి క్లీనింగ్ చేసుకుంటూ రావాలి. అప్పుడు మనకి పని అయ్యింది ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయింది అని హ్యాపీగా అనిపిస్తుంది. కాబట్టి వన్ బై వన్ ఒక వాల్కి క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకో వాల్కి వెళ్ళండి, అంటే అక్కడ వాల్కి ఉన్న మీరు ఏమేమి పెట్టుకుంటారో ఆ ఐటమ్స్ అన్నింటినీ తీసేసి కింద పెట్టేసి అక్కడ క్లీనింగ్ చేసిన తర్వాత మీరు పెట్టుకునే షో పీసెస్ని కానీ అక్కడ మీరు ఏ ఐటమ్స్ పెట్టుకుంటారో వాటిని శుభ్రం చేసేసుకొని మళ్ళీ యథావిధిగా వాటి ప్లేస్లో అవి పెట్టేశారంటే మనకి నెక్స్ట్ ఇంకో వాల్ని క్లీన్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. నేనైతే ఎప్పుడు ఇట్లానే చేస్తా అండి, ప్రతిసారి ఒక వాల్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకో వాళ్ళు, అప్పుడే నాకైతే ఇంకా ఎక్కువ అలసిపోయినట్టుగా ఎక్కువ వర్క్ చేసినట్టుగా అనిపించదు. మార్నింగ్ నుంచి ఈరోజు ఈవినింగ్ వరకు అయితే చేసేసాను, అంటే ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ ఇంట్లో డైలీ రొటీన్ వరకు చేస్తూనే
క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను, ఇంకా వంట చేసేసి పిల్లలకి బాక్స్ ఇచ్చేసి వచ్చేసాను. ఇంకా బట్టలు అలాంటివి ఉంటాయి కదండి, వాటిని కూడా మిషన్కి వేసేసి డైలీ వర్క్, మనకి డైలీ రొటీన్ వర్క్ అయితే ఉంటుంది కదా, ఆ వర్క్ను అంతా చేసుకుంటూ ఈ క్లీనింగ్ అయితే చేసుకునడం వల్ల నాకు సాయంత్రం వరకు అయితే అయిందన్నమాట. సో ఫ్రెండ్స్, మంత్లీ వన్స్ అన్న మనం ఇల్లుని టోటల్గా చిన్న ఇల్లు అయినా సరే పెద్ద ఇల్లు అయినా సరే టోటల్గా క్లీన్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. మనకి ఎక్కువ ఒక వస్తువుని ఒక దగ్గర పెట్టేసి అలా వదిలేసామంటే అక్కడ డస్ట్ చాలా ఎక్కువ పట్టేస్తుంది, మనం అప్పుడప్పుడు తీస్తూ అక్కడ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది, మనము ఒక వస్తువుని ఒక దగ్గర పెట్టినామంటే మనము మనకి ఇంట్లో ఒక్కోసారి మంచిగా ఉంటుంది, ఇంకా అంటే చెప్పాలంటే ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మంచిగా చెడుగా ఉంటుంది కదండి. మనం ఒక్కోసారి ఒక్కో దగ్గర ఒక్కో వస్తువుని పెట్టడం వల్ల కూడా అలాంటివి జరుగుతాయని అంటారు. సో ఒక్కసారి మనం పెట్టిన ప్లేస్లోనే కాకుండా ఆ వస్తువుని తీసి వేరే ప్లేస్లో పెట్టి చూడండి, అలా కూడా మనకి టైం రన్ అవుతుంది, ఇంకోటి టైం మారుతుంది అని చెప్తూ ఉంటారు, అలా కూడా ట్రై చేయండి. నేనైతే మా ఇంట్లో రొటీన్గా పెట్టే వస్తువులను అంటే ఒక్క దగ్గర పెట్టిన వస్తువుని మళ్ళీ క్లీన్ చేసినప్పుడు అక్కడే పెట్టను, దాన్ని ప్లేస్ అయితే రీప్లేస్ చేస్తూ ఉంటాను. నాకు అలా చేయడం చాలా ఇష్టం, కొత్తగా అనిపిస్తుంది ఇల్లు. మనం క్లీన్ చేసుకున్నప్పుడల్లా మనం క్లీన్ చేసుకొని ఎక్కడ పెట్టిన వస్తువులు కొన్ని కొన్నింటిని అయితే అక్కడ పెట్టేస్తాను అనుకోండి, కొన్ని కొన్నింటిని అయితే ఇంకా నేను ప్లేస్ రీప్లేస్ చేస్తూ ఉంటాను. నాకు అట్లా కొత్తగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత మరికొందరు ఏమంటారంటే, ఒక వస్తువు మన ఇంటికి వచ్చిన వేళ విశేషం, ఆ వస్తువుని ఒక్కో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి రీప్లేస్ చేసిన టైంలో కూడా మనకి కలిసి వస్తుందని చెప్తూ ఉంటారు. సో అందుకని నేనైతే కిచెన్ క్లీన్ చేసిన, హాల్ క్లీన్ చేసిన, నేను పెట్టిన దగ్గరనే అయితే నేను నా వస్తువులను అయితే ఉంచుకొని మారుస్తూ ఉంటాను. నాకు అదొక మంచి హ్యాబిట్ లాగా నాకైతే మంచిగా అనిపిస్తుంది, నాకు తెలిసింది చెప్పిన. మీకు నచ్చితే మీరు అట్లా చేయండి, లేకపోతే మీరు ఇంతవరకు ఎట్లా ఉంచుకొని క్లీన్ చేసుకుంటారో అలాగే క్లీన్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లవర్ వాజ్ని అయితే నేను ఫస్ట్ పైన బెడ్రూమ్లో పెట్టాను, తర్వాత మా ఇంట్లో డూప్లెక్స్ కదండి, మెట్లు ఉంటాయి కదా, మెట్ల దగ్గర పెట్టిన మనీ ప్లాంట్ చెట్ల రెండు చెట్లు ఉంటాయి, ఆ చెట్ల మధ్యలో పెట్టిన, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ మనీ ప్లాంట్ చెట్ల నుంచి తీసేసి టీవీ యూనిట్ దగ్గరికి అయితే మార్చేశాను. ఇంకా అలా టోటల్గా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంటిని కూడా క్లాత్ వేసేసి అంటే మాఫ్ వేసేసాను. ఇంకా పని అంతా అయిపోయింది, కిచెన్లో గిన్నెలు కూడా అన్ని క్లీనింగ్ చేసేసుకున్నాను. తర్వాత ఇంకా ఫ్రెష్గా స్నానం చేసేసి దేవుడికి దీపం అయితే పెట్టుకుంటున్నాను. ఈరోజు గురువారం కాబట్టి మార్నింగ్ మా పెద్దబ్బాయి అయితే పూజ చేశాడు, చిన్న అబ్బాయికి కాస్త ఫీవర్గా ఉండి 2 డేస్ నుంచి అయితే స్కూల్కి వెళ్ళట్లేదు, ఇంకా వాడైతే ఇంట్లోనే ఉంటున్నాడు. నేనైతే ఇంకా పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్గా దేవుడికి మళ్ళీ ఒకసారి దీపం వెలిగించుకుంటే బాగుంటుంది అన్నట్లుగా మార్నింగ్ అయితే నేను చేయలేదు కదా పూజ, అందుకని ఇప్పుడు చేశానన్నమాట. నాకైతే ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయి ఇంకా పూజ చేసుకుంటుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది, ఇల్లంతా కొత్తగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ప్రతి గురువారం నేను పూజనైతే చేసుకుంటాను సాయిబాబాకి, అందుకని మార్నింగ్ చేయలేదు. ఇప్పుడైతే ఇంకా సాయిబాబాకి దీపం అయితే పెట్టుకున్నాను, దీపం పెట్టుకొని ఇంట్లో ధూపం అయితే వేసేసాను. ఈవినింగ్ టైంలో దీపం పెట్టుకొని ఇంట్లో ధూపం వేసేస్తే చాలా మంచి సువాసనతో ఇల్లంతా చాలా బాగా అనిపిస్తుంది. టోటల్గా చూడండి, ఇల్లు క్లీన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది. తర్వాత చెప్పాను కదండి, మా చిన్న అబ్బాయికి అయితే ఇంకా ఒంట్లో బాగాలేదు, పడుకున్నాడు. టైం వచ్చేసి ఈవినింగ్ 5:30 అలా అవుతుంది. మా పెద్ద అబ్బాయి అయితే ఇంకా 5:30కి వస్తాడు, 5:30కి స్కూల్ వదిలేస్తారు, వచ్చేసరికి 5:45 అలా అవుతుంది. ఇంకా తనైతే సైకిల్ మీద వెళ్ళిపోతాడు, సైకిల్ మీదనే వచ్చేస్తాడు. ఇద్దరిని తీసుకెళ్లాల్సి ఉంటే నేనైతే ఇంకా ఇద్దరిని బైక్ మీద తీసుకెళ్తాను. ఇంకా చూడండి టోటల్గా అయితే క్లీన్ అయిపోయింది, చాలా కొత్తగా నీట్గా ఆర్గనైజింగ్గా అనిపిస్తుంది. మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి అంటే మా పెద్ద అబ్బాయిని స్కూల్కి పంపించి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి స్కూల్కి పంపించిన తర్వాత స్టార్ట్ చేశాను. 8:30కి అలా స్టార్ట్ చేశాను, ఈవినింగ్ 5:30 అయింది. నేను వర్క్ చేసేసుకొని ఇంకా పూజ చేసేసుకొని ఫ్రెష్ అయ్యి అంతా రెడీ అయ్యేసరికి 5:30 అయితే అయ్యింది. ఇంకా మా చిన్న అబ్బాయిని లేపి పాలైతే పెట్టేసి ఇచ్చేసాను. సో చూసారు కదండి, టైం వచ్చేసి ఈవినింగ్ 5:30.
సో మీరు కూడా ఇంటిని క్లీనింగ్ చేసేసుకోవాలి అనుకుంటే త్వరగా క్లీనింగ్ అయితే చేసేసుకోండి. ఇంకా మనకి 2 డేసే ఉంది. లేదు, శ్రావణ మాసంలో చేసుకుంటాం మేము అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. బట్ నాకు తెలిసిన వరకు అయితే శ్రావణ మాసంలో క్లీనింగ్ చేసుకునే దానికంటే మనం శ్రావణ మాసం రాకముందే క్లీనింగ్ చేసుకుంటే లక్ష్మీ కటాక్షం అయితే ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే శ్రావణ మాసంలో బూజు దులపడం, యాక్చువల్గా మనం శుక్రవారం, మంగళవారం, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో బూజు దులపడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం అలాంటిది చెయ్యం కదండి. మరి శ్రావణ మాసం అంటేనే ఆ లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసం కాబట్టి లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో ఎప్పుడు నిత్యం కొలువై ఉండాలి అనుకుంటే శ్రావణ మాసంలో క్లీనింగ్ చేసుకోవడం కంటే ఇప్పుడున్న మనకి 2 డేస్లోనే క్లీన్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. సో మీకు నచ్చితే కనుక ఈ వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను క్లీనింగ్ ఎలా చేసుకున్నానో కామెంట్లో చెప్పండి. అండ్ శ్రావణ మాసంలో పూజలు ఎలా చేసుకోవాలి, ఇంకా శ్రావణ మాసం వీడియోస్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తానండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై టోటల్ వీడియో. నెక్స్ట్ మళ్ళీ కిచెన్ క్లీనింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈరోజు అయితే కిచెన్ డీప్ క్లీనింగ్ అయితే ఏమి చేయలేదు, జస్ట్ అలా కౌంటర్ టాప్ క్లీన్ చేసేసుకొని ఇంకా గిన్నెలన్నీ తోమేసి పెట్టుకున్నాను అన్నమాట. డీప్ క్లీనింగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అండ్ అదేవిధంగా కిచెన్ టూర్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. కిచెన్ టూర్ ఆల్రెడీ చేశాను, మళ్ళీ ఒకసారి చేద్దాం అనుకుంటున్నాను. సో చూసారు కదండి మా ఇల్లు అయితే ఇలా ఉంటుంది.